హైపర్ ఆది ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఇంటివాడంటే జబర్దస్త్ ఆర్టిస్టులా ఓ ఇల్లు కొనుక్కోవడం కాదు ఆయన త్వరలోనే పెళ్లి పీటలో ఎక్కబోతున్నాడు ఇది రూమర్ అంతకన్నా కాదు స్వయంగా జబర్దస్త్ స్టార్ కమిడియన్ ఆది తనకు తానుగా స్వయంగా బయటపెట్టిన విషయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తోంది దీంతో చాలామంది ఇది రూమర్గా భావిస్తున్నారు కానీ స్వయంగా హైపర్ ఆది తనకు తాను ఈ మ్యాటర్ని లీక్ చేశాడు త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు ఆదికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది జబర్దస్త్తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆది తక్కువ టైంలోనే హైపర్ ఆదిగా పాపులారిటీ తెచ్చుకున్నాడు అద్రే అభి టీంలో మెంబర్గా మొదట జబర్దస్త్లో లో ప్రవేశించిన ఆది తక్కువ టైంలోనే తానే టీం లీడర్గా అవతరించాడు రైజింగ్ రాజుతో కలిసి షో టాపర్గా పేరు తెచ్చుకున్నాడు బుల్లితెరపై తన మార్క్ కామెడీ పంచ్ డైలాగ్లు సెటైలతో పాపులారిటీ దక్కించుకున్న హైపర్ ఆదికి బిగ్ స్క్రీన్ పైన ఛాన్సులు వస్తున్నాయి బడా హీరోలు సైతం తమ సినిమాలలో ఆదికి చిన్న రోల్ ఉండేలా చూసుకుంటున్నారు దీంతో ఇటు ఆయనకు బుల్లితెరపై మరిన్ని రియాలిటీ షోలలో ఛాన్సులు దక్కుతున్నాయి జబర్దస్త్తో పాటు ఢీ ఛాంపియన్లోనూ ఆయన టీమ్ లీడర్ గా చేస్తున్నాడు హైపరాదికి స్క్రీన్ స్క్రీన్పై షో పాపులారిటీ కోసం ఆ యాంకర్ ఆ యాంకర్తో లింకులు కలిపి కాస్త జోష్ పెంచినట్లు కనిపించినా ఇదంతా కేవలం షో సక్సెస్ కోసమే అని స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు ఒకటి రెండు వివాదాలు మినహా హైపరాదికి మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది ఆది ఇది లవ్ మ్యారేజ్ కాదు పెద్దలకు తెచ్చిన వివాహం ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు గత కొంతకాలంగా తన మ్యారేజ్పై వస్తున్న పుకార్లకి చెక్ పెడుతున్నాడు హైపరాది ఆ మధ్య తన పెళ్లి ఎప్పుడు అంటే ప్రదీప్ సుధీర్ చేసుకున్న తర్వాత తన మ్యారేజ్ అని జోక్ చేశాడు కానీ ఆ ఇద్దరి కంటే ముందే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు హైపర్ ఆదిది ప్రకాశం జిల్లా ఆ జిల్లాకి చెందిన ఓ బడా ఫ్యామిలీలోని అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయిందట వారే ఆది ఇమేజ్ క్రేజ్ చూసి తమ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకొచ్చారట ఆ కుటుంబానికి జిల్లాలో మంచి ప్రాబల్యం ఉండటం ఆస్తిపరంగా కూడా సౌండ్ పార్టీ కావడంతో వెంటనే ఆదికి ఓ మాట చెప్పి లైన్ క్లియర్ చేశారట ప్రస్తుతానికి ఇరు కుటుంబాల నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన పెళ్లి మాత్రం వచ్చే ఏడాది జరగనుందని సమాచారం ఈ ఏడాది ఇప్పటికే పెళ్లిలు కుదుర్చుకున్న పలువురు సెలబ్రిటీలు తమ మ్యారేజ్ని వాయిదా వేసుకున్నారు సమ్మర్లో జరగాల్సిన హీరో నితిన్ మరో హీరో నిఖిల్ మ్యారేజ్లు పోస్ట్ పోన్ అయ్యాయి దీంతో ఎంతో ముందు జాగ్రత్తగా తన వివాహాన్ని వచ్చే ఏడాది పెట్టుకుంటే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట అయడట హైపరాది. పెళ్లి ముహూర్తం, అమ్మాయి వివరాలు సైతం త్వరలోనే ప్రకటిస్తాడట. అప్పటిదాకా హైపరాదికి కాబోయే భార్య ఎవరనేది సీక్రెట్. నమస్కారం అండి. నేను మిశ్రాత్మికా రాజశేఖర్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మిరర్ టీవీ. హాయ్ ఎవరీబడీ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మిరర్ టీవీ.